వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ టుడే వీడియో మనం స్టాంప్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుండి విడుదలైన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అలాగే పర్మనెంట్ ఉద్యోగాలు మేల్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే ఏ స్టేట్ వాళ్ళైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు దీనికి సంబంధించి మనకి ఆగస్ట్ ఒకటో తారీఖు నుండి లింక్ యాక్టివేట్ అవుతుంది సెప్టెంబర్ ఏడో తారీఖు లోపల మీరు అప్లై అయితే చేసుకోవాలి లాస్ట్ డేట్ దాకా అయితే వెయిట్ చేయకండి సర్వర్ బిజీగా అయితే ఉంటుంది కాబట్టి ఒకటి రెండు ముందుగానే అప్లై చేసుకోండి దీనికి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది నవంబర్ ఇరవై నుండి మనకి డిసెంబర్ పద్నాలుగో తారీఖు దాకా అయితే కండక్ట్ చేస్తారు ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఎగ్జామినేషన్ కేవలం మనకి ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్లో మాత్రమే అయితే ఉంటుంది వేకెన్సీస్ విషయానికి వస్తే అన్ రిజర్వ్ పదహారు వందల ఎనభై ఒకటి ఈడబ్ల్యూఎస్ మూడు వందల నలభై మూడు ఓబీసీ ఆరు వందల అరవై రెండు ఎస్సీ ఐదు వందల తొంభై ఎస్టీ నూట యాభై ఏడు టోటల్గా మూడు వేల నాలుగు వందల ముప్పై మూడు వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సపరేట్గా వేకెన్సీస్ ఇచ్చారు కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ ఫీమేల్ అయితే అన్ అన్్రిజర్వ్ తొమ్మిది వందల ముప్పై మూడు ఈడబ్ల్యూఎస్ రెండు వందల రెండు ఓబీసీ మూడు వందల ఎనభై ఏడు ఎస్సీ మూడు వందల ఇరవై ఎనిమిది ఎస్టీ తొంభై నాలుగు టోటల్గా పంతొమ్మిది వందల నలభై నాలుగు మొత్తం అన్ని కేటగిరీస్ అన్నీ కలుపుకుని ఓవరాల్గా చూస్తూ చూసుకున్నట్లయితే ఐదు వేల ఎనిమిది వందల నలభై ఆరు వేకెన్సీస్ అయితే ఇందులో ఉండడం జరిగింది ఇండియన్ సిటిజన్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాటికి పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాల ఏజ్ లిమిట్ అయితే ఉండాలి అలాగే ఎస్సీఎస్టీ అయితే ప్లస్ ఫైవ్ అప్రైజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి ముప్పై సంవత్సరాల దాకా ఓబీసీ ప్లస్ త్రీ అప్రైజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి ఇరవై ఎనిమిది సంవత్సరాల దాకా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాటికి టెన్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ అయ్యే ఉండాలి అలాగే మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వ్యాలీ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ ఎల్ఎంవి మోటార్ సైకిల్ కానీ కార్కి సంబంధించి కానీ మీకు లైసెన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది ఖచ్చితంగా అలాగే ఎవరికైతే ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళకి టూ పర్సెంట్ బీ సర్టిఫికేట్ వాళ్ళకి త్రీ పర్సెంట్ సి సర్టిఫికేట్ వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ అయితే బోనస్ మార్క్స్ అయితే మనకి లభిస్తాయి అలాగే అప్లై చేసుకోవడానికి వంద రూపాయల ఫీజు అయితే ఉంటుంది ఉమెన్ క్యాండిడేట్స్ కానీ ఎస్సీ ఎస్టీ ఎక్సర్వీస్మెన్ వాళ్ళు వాళ్ళైతే ఎటువంటి ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం లేదు ఎగ్జామినేషన్ సెంటర్ విషయానికి వస్తే సదరన్ రీజియన్ చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయనగరం విజయవాడ విశాఖపట్నంలో సెంటర్స్ అయితే ఉన్నాయి తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ అయితే మనకి సెంటర్ అనేది ఉంటుంది దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే హండ్రెడ్ మార్క్స్కి మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది నైంటీ మినిట్స్ టైం ఉంటుంది జనరల్ నాలెడ్జ్ అలాగే కరెంట్ అఫైర్స్ ఫిఫ్టీ మార్క్స్ రీజనింగ్ ట్వంటీ ఫైవ్ న్యూమర్కలబిలిటీ ఫిఫ్టీన్ మనకి కంప్యూటర్ బేసిక్స్ మీద అంటే కంప్యూటర్ ఫండమెంటల్ ఎంఎస్ ఎక్సెల్ ఎంఎస్ వార్డ్ కమ్యూనికేషన్ ఇంటర్నెట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ బ్రౌజర్ ఇలాంటి వాటి మీద టెన్ మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది జీరో పాయింట్ టూ ఫైవ్ అనేది ఆల్రెడీ చెప్పాను కదా పేపర్ ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది మనకి క్లియర్గా కింద డీటెయిల్గా సెలవు సిలబస్ అయితే ఇచ్చారు ఒకసారి మీరు ఎవరైనా చెక్ చేసుకోవాలనుకుంటే డీటెయిల్స్ సిలబస్ అనేది నోటిఫికేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు ఓకే అలాగే ఫిజికల్ ఇన్జూరెన్స్ టెస్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు మెయిల్ క్యాండిడేట్ కి సంబంధించి థర్టీ ఇయర్స్ బిలో వాళ్ళందరికీ కూడా పదహారు వందల మీటర్ల రేస్ అనేది ఆరు నిమిషాల్లో కంప్లీట్ చేయాలి లాంగ్ జంప్ ఫోర్టీన్ ఫీట్ ఉంటుంది హై జంప్ అనేది త్రీ ఫీట్ త్రీ ఇంచ్ నైన్ ఫీట్ అయితే ఉంటుంది అలాగే మేల్ క్యాండిడేట్కి సంబంధించి నూట డెబ్బై సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాలి ఎస్టీ వాళ్ళు ఉంటే కనుక ఫైవ్ సెంటీమీటర్ రిలాక్సేషన్ ఉంటుంది జస్ట్ ఎయిటీ వన్ సెంటీమీటర్ ఫోర్ సెంటీమీటర్ ఎక్స్పాన్షన్తో ఉండాలి ఎస్టీ వాళ్ళకి ఫైవ్ సెంటీమీటర్ రిలాక్సేషన్ ఉంటుంది ఫీమేల్ క్యాండిడేట్స్ థర్టీ ఇయర్స్ బిలో వాళ్ళకి పదహారు వందల మీటర్ల సేమ్ రేస్ ఉంటుంది కాకపోతే ఎనిమిది నిమిషాల్లో కంప్లీట్ చేయాలి లాంగ్ జంప్ టెన్ ఫీట్ ఉంటుంది హై జంప్ అనేది త్రీ ఫీట్ అయితే ఉంటుంది సో అలాగే మనకి ఫీమేల్ క్యాండిడేట్కి సంబంధించి నూట యాభై ఏడు హైట్ అయితే ఉండాలి మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఫీమేల్కి అయితే టూ సెంటీమీటర్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది మేల్ క్యాండిడేట్స్కి అయితే కేవలం ఎస్టీ వాళ్ళకి మాత్రమే రిలాక్సేషన్ అయితే ఇచ్చారు మనకి మెడికల్ స్టాండర్డ్ ఐసిఐటీకి సంబంధించి అలాగే ఎవరైనా టాటూస్ ఉంటే కనుక వాటికి సంబంధించి కూడా డీటెయిల్స్ ఇచ్చారు ఎవరైనా అటువంటి వాళ్ళు ఉంటే కనుక ఒకసారి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేసుకోండి నోటిఫికేషన్ చివరిలో మనకి స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఏ విధంగా అయితే అప్లై చేసుకోవాలని చెప్పి స్క్రీన్ షాట్ అయితే ఇవ్వడం జరిగింది అక్కడ నుండి మీరు చూసి నోటిఫికేషన్ మొత్తం క్లియర్గా చదువుకో తర్వాత అప్లై అయితే చేసుకోవచ్చు ఓకే ఇది నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి రీసెంట్గా వైజాగ్లో మనకి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ వచ్చింది వీడియో చేసిన ఎవరన్నా చూడకపోతే ఒకసారి చెక్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి అలాగే టెలిగ్రామ్ ఫేస్బుక్ కూడా ఫాలో అవుతూ ఉండండి ఓకే థ్యాంక్ యూ